ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్ అంటే యానంలో 2006 నుంచి ఏ కంపెనీలు ఇక్కడ ఉన్నా ఇక్కడ లేని కంపెనీల దగ్గర నుంచి కూడా సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయడం అన్నది పాండిచ్చేరిలో మొట్టమొదటిసారిగా నేను మొదలుపెట్టడం జరిగింది. దీన్ని అసెంబ్లీ రికార్డులో కూడా అనేకమైన సార్లు అనేకమైన ముఖ్యమంత్రులు మాట్లాడడం జరిగింది. దీనికి సిఎస్ఆర్ ఫండ్ అంటే ఏ విధంగా తీసుకుని అక్కడ గ్రామ ఆ ఉన్న నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేయాలన్నది దీనికి మల్లాడి కృష్ణారావు మార్గదర్శి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఫిషర్మెన్కి ముఖ్యంగా పైప్ లైన్స్ చేసేటప్పుడు రీసెంట్ రిలయన్స్ కానీ జీపీ గుజరాత్ పెట్రోలియం కానీ ఇప్పుడు ఓఎన్జీసీ కానీ ముందు ఎక్కడ కూడా దేశంలో మత్స్యకారులు ముఖ్యంగా వాళ్ళకి వేట చేసుకునేప్పుడు ఇబ్బంది పడినా కానీ వాళ్ళకి నష్టపరిహారం ఎక్కడ కూడా దేశంలో ఇవ్వలేదు. నేను 2006లో నాతోటి మొదలుపెట్టిన ఉద్యమం మొదటి నుంచి ఈజ్ ఏ రిలయన్స్ కంపెనీ జిఎస్పిసి అలాగే ఇప్పుడు ఓఎన్జీసీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సిఎస్ఆర్ నిధుల నుంచి అనేకమైన కోట్లాది రూపాయలని నేను తీసుకొచ్చి యానంలో డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ జిఎస్పిసి నుంచి ఓఎన్జీసీ పర్చేజ్ చేసి మారినప్పుడు నేను 2013-14లో యానానికి మీరు ఒక 35 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ని అప్పుడుండే సెంట్రల్ మినిస్టర్ నారాయణ స్వామి నేను అలాగే పెట్రోలియం మినిస్టర్ వీరపమౌళి గారిని కలవడం జరిగింది. దాని నుంచి అప్పటి నుంచి చేస్తే 110 వర్కుల్ని ఇచ్చేలాగా దానికి 14 కోట్ల రూపాయలు ఇచ్చేలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం ఇక్కడ లోకల్గా ఉన్న టీం అంతా చేసి 2020లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 1,43,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1,43,00,000 రూపాయలు 12 వర్కుల్ని ఎలక్షన్కి డేట్కి ముందుగానే 2020 డిసెంబర్లో డిసెంబర్ అండ్ జనవరిలో టెండర్ కాల్ చేసి వర్కులు చేయడానికని నిర్ణయం సిఎస్ఆర్ కంపెనీ ఏప్రిల్ కూడా అయిపోయింది. అది 2020 జూలైలో అయింది. మళ్ళా సిఎస్ఆర్ కమిటీ 31-12-2020లోనూ డిసెంబర్ 31 అయింది. దాని తర్వాత జనవరి ఫిబ్రవరిలో కూడా మీటింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ముందు ఇచ్చిన డబ్బుకి 108లో ఇచ్చిన డబ్బుకి ఆ వర్కులు చేయాలంటే దుమ్మేడుపేటలో ఉన్న ఆ డ్రైనేజ్కి బాధను తప్పించడానికి ఆ పైప్ లైను అలాగే కొన్ని వర్కులన్నీ కూడా నేను సిఎస్ఆర్ కమిటీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు తోటి చెప్పి నేను దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ఆ వర్కులు ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ అవి దాని తర్వాత మరలా ఇంకొక 13 వర్కులకి 96 లక్షల రూపాయలు మళ్ళీ ఇంకో సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చున్నారు. ఓఎన్జీసీ వాళ్ళు మీరు డబ్బు ఖర్చు పెట్టి యూసీ సబ్మిట్ చేసినట్టయితే ఆ 14 కోట్లకి మేము ఇస్తాం సిఎస్ఆర్ ఫండ్ అని చెప్పి చెప్తున్నా కానీ ఈ 2.5 సంవత్సరాలు ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. నేను ఎప్పటికప్పుడు దాన్ని పాండిచ్చేరి 2022 జనవరి 6 తారీఖున ఇక్కడ పనిచేస్తున్న ఓఎన్జీసీ ఈడీ గారు అధికారులందరూ కూడా పాండిచ్చేరి ముఖ్యమంత్రి సమక్షంలో మీటింగ్ జరిగింది ఫిషర్మెన్ కాంపెన్సేషన్ గురించి. అప్పుడు కూడా దీనికి ఒక రిటర్న్గా సీఎం ద్వారా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మరలా మొన్న 8వ తారీఖున 2023 సీఎం గారు ఇక్కడ యానం పీపుల్ ఫెస్టివల్కి వచ్చినప్పుడు దానికి ఈడీ గారికి ఒక లెటర్ ఇచ్చి ప్రయారిటీ లిస్టు ఈ పనులు చేయండి అలాగే ఫిషర్మెన్ కాంపెన్సేషన్ ఎస్సీస్కి ఇచ్చే కాంపెన్సేషన్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి సీఎం గారి చేత 2 లెటర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఎస్సీ సొసైటీ వారికి కొంతమందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంత బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు వరకు జరగలేదు. దీన్ని నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ ట్యూస్డే ఇండస్ట్రీస్ డైరెక్టర్ని మండే కలిశాను, ట్యూస్డే కలిశాను. కలిసి ముందు ఏప్రిల్ ఇచ్చున్నారు. దాంట్లో నిన్న భాగంగా ఆ 25 పనుల్లో 2 పనులు ఆల్రెడీ చేస్తున్నారు. మున్సిపాలిటీ ద్వారాగా వేరే దాంట్లో పనులు చేస్తున్నారు. అలాగే పీడబ్ల్యూడీ ఇచ్చిన పనుల్లోనేమో హెల్త్కి సంబంధించిన ఒక సావిత్రి నగర్లో ఒక కాంపౌండ్ వాళ్ళు హెల్త్ సెంటర్ దగ్గర చేయడం జరిగింది. మిగతా పనులకి మళ్ళా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆ డిపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేటరు ఆ డబ్బుని డిపాజిట్ చేసిన తర్వాత టెండర్ కాల్ చేసి పనులు చేయాలి
ప్రొసీజర్ ప్రకారం మీరు ఇమీడియట్గా చేయండి అని చెప్పేసి నిన్న అడ్మినిస్ట్రేటర్ని పీడబ్ల్యూడి మున్సిపాలిటీ కమిషనర్ని అందరినీ కూడా ఇన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా డెవలప్మెంట్ ఫండ్ అని 1950,00,000 రూపాయలని ఇవాళ దగ్గర దగ్గరగా 14 నెలల క్రితం గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం గతంలో 33 వర్కుల్ని మొత్తం అన్ని కనకాలపేట నుంచి సావిత్రి నగర్ వరకు మధ్యలో గిరాంపేట ఇట్టి అన్ని గ్రామాలకి ఉన్న వర్కుల కోసం అని చెప్పేసి నేను డెవలప్మెంట్ ఫండ్ని 1950,00,000 రూపాయలని డిపాజిట్ చేయాలని, డిపాజిట్ చేసిన వెంటనే ఆ వర్కులు చేయమని చెప్పేసి గత ఫిబ్రవరిలోను 2021 ఫిబ్రవరిలోను అలాగే 31 డిసెంబర్ 2020లోను ఫైనల్గా మినిట్స్ అన్నీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. కానీ ఆ పనులు మళ్ళా నేను ఈ మునిస్వామి వచ్చిన తర్వాత వర్క్లు ఏదైనా కానీ ఏదైనా వర్క్లు అందులో చేయడానికి సైట్ ప్రాబ్లం కానీ వేరే డిపార్ట్మెంట్లు ఏమైనా కానీ వచ్చుంటే చేస్తుంటే అవి కట్ చేసి చేయమని చెప్పి చెప్పాను. నేను అంతా కూడా దాన్ని కూడా 1 అవర్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో 2-3 వర్క్లు వేరే డిపార్ట్మెంట్లో ఎగ్జాంపుల్గా 8 స్కూల్స్ హై స్కూల్ని స్మార్ట్ స్కూల్స్గా చేయాలని చెప్పేసి దానికి దగ్గరగా 3,20,00,000 రూపాయలు అందులో ఇచ్చున్నాం. అలాగే సాయి స్పోర్ట్స్ హాస్టల్కి 4,85,00,000 రూపాయలు ఇచ్చున్నాం. ఇప్పుడు సైట్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి అందులో 8 స్మార్ట్ స్కూల్లో రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారాగా 2 స్కూల్స్ ఇటు గిరాంపేట సంబంధించిన కామరాజర్ హై స్కూల్కి అలాగే రాజీవ్ గాంధీ హై స్కూల్కి చేస్తే రాజీవ్ గాంధీ హై స్కూల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 5 ఇయర్స్లో దానికి ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తుంది. ఈ సిఎస్ఆర్ ఫండ్లో కూడా, ఈ డెవలప్మెంట్ ఫండ్లో కూడా ఉంది కాబట్టి అది తగ్గించమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఈ సైట్కి సిఎస్కి అందరికీ చెప్పినా కానీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఒక 15-20 రోజుల్లో చేసిన తర్వాత దానికి కూడా హాస్టల్ సాయి స్పోర్ట్స్ హాస్టల్ని కన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి చేయాలి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ 7 నెలల క్రితమే సాయి స్పోర్ట్స్ సెంటర్ని ఇక్కడ నుంచి వేరేకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటే ముఖ్యమంత్రితోటి లెటర్ సెంట్రల్ మినిస్టర్ పంపిస్తే 1 ఇయర్ టైం ఇచ్చున్నారు. దాంట్లో హాస్టల్ కూడా ఒక మెయిన్ పాయింట్. అందుకని దాన్ని మిగతా పనులన్నీ కూడా మీరు ఒక్కొక్క చిన్న చిన్న వర్కుల కింద ఉండకూడదని, కనకాలపేట నుంచి యూకేవి నగర్ వరకు పక్కనున్న యూకేవి నగరు, భీమనగరు, అలాగే పెద్దిరెడ్డి కాలనీ, యూకే ఇవన్నిటికి కలిపి కొత్త కనకాలపేటలో ఏర్పడిన కొత్త కాలనీలు ఇవన్నిటికి కలిపి ఒక్కొక్క వర్క్ కింద మనం కలిపి కంబైన్డ్గా చేయడం జరిగింది. దాన్ని కూడా ఎక్కువ నెలలు టైము పెట్టున్నారు. దాన్ని మార్పులు చేసి తక్కువ టైంలో అయిపోయే వర్కుల్ని 9 నెలలు అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ తిప్పులో ఉన్న రోడ్స్ కానీ, అబ్దుల్ కలాం నగర్లో రోడ్స్ డ్రైన్స్కి ఇచ్చిన డబ్బు కానీ, అలాగే దుమ్మిడిపేటకి సంబంధించింది కానీ, అలాగే వంశీకృష్ణ నగర్లో ఒక కమ్యూనిటీ హాల్లో ఆ పైప్ ఫ్లోర్ది అక్కడ తప్పు పడింది, జిఎన్ నాయుడు కాలనీ అని పడింది, దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఆది ఆంధ్రపేట, ఇటు రమాబాయి నగర్, వంశీకృష్ణ నగర్, అలాగే రమాబాయి నగర్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్కి, దాంట్లో మ్యారేజ్ హాల్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మళ్ళా సీఎం దృష్టికి మొన్న తీసుకెళ్లాను. మళ్ళీ ఫైనల్ చేసి అట్లీస్ట్ ఈ సెప్టెంబర్ నెల వరకు ఆయా డిపార్ట్మెంట్ల నుంచి ఫుల్ పర్మిషన్లు తీసుకొచ్చి నవంబర్ నుంచి టెండర్ కాల్ చేసి నవంబర్ నుంచి వర్క్స్ స్టార్ట్ అయ్యేలాగా చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చెయ్యని మనుషులు దీన్ని అసలు సంబంధం సిఎస్ఆర్ ఫండ్ అంటే ఏంటో, డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటో, ఎప్పుడు తీసుకొచ్చారో ఏంటో అన్నది కూడా తెలియకుండా ఏదో నేనే చేశానని కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో అబద్ధాలు చెప్పడమే ఒకటైంది. ఇప్పుడు అబద్ధాలు చెప్పొద్దు బాబు, నువ్వు ఏం చేసావో ఏం చేయిస్తున్నావు అన్నది చెప్పి తప్ప ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకుని ఏది వస్తే అది నేను చేశానని చెప్పుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నీకు చేయలేని పని చేశానని చెప్పడం అన్నది కాకుండా నువ్వు చేసి చెప్పుకో, నువ్వు చేసి చెప్పుకుంటే ఓకే ఇప్పటికైనా మేల్కొలుపు యానం ప్రజల గురించి ఆలోచన చేస్తున్నామని నేను కానీ నాతో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ విధంగా పనిచేస్తున్నారు అనుకుంటారు. చేయలేని పని చేశామని చెప్పుకోవడం అన్నది, అబద్ధాలు చెప్పడం అన్నది ఆగమని కోరుతూ ఉన్నాను. ఈ సిఎస్ఆర్ ఫండ్ కానీ, డెవలప్మెంట్ ఫండ్ కానీ, అలాగే మిగతా బ్యాలెన్స్ ఫండ్, ఇప్పుడు 2,40,00,000 ఇస్తే ఇంకా 11.5 కోట్లు ఇవ్వాలి. ఈ 11.5 కోట్లు కూడా ఈ ఓఎన్జీసీ వాళ్ళని మరలా సీఎం చేత ఒక లెటర్ అయితే కూడా రెడీ చేయించి ఇచ్చున్నాం. మళ్ళీ 2వ లెటర్ కూడా ఇచ్చి మీరు ఆ అమౌంట్ కూడా త్వరలోనే మీరు డిపాజిట్ చేయమని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇది యానం ప్రజలు తెలుసుకోమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.